బండి సంజయ్ గారు మీరు ప్రభుత్వంలో ఉన్న సంగతి మీరు మర్చిపోతురు మీరు అపోజిషన్ లో ఉన్న ఫీలింగ్ లో మీరు ఉన్నట్టు ఉన్నారు ఈ రోజు ఎంఐఎం పార్టీకి ఈ ఉగ్ర దాడులు ఈ మధ్యప్రదేశ్ నుంచి సిట్ అధికారులు వచ్చి చేస్తున్నటువంటి దాడులల్లో వాళ్ళకి సంబంధం ఉండి వాళ్ళ అరెస్ట్ అయిన వాళ్ళల్లో ఎవరైనా వాళ్ళ కాలేజీలో పనిచేసినట్టు మీరు అన్నట్టు ఉంటే ఇమిడియట్ గా మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీరు బీఆర్ఎస్ పార్టీని నమ్మొద్దు బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ సరే వాళ్ళిద్దరి రిలేషన్ అందరికీ తెలిసిందే మీరేం చేస్తున్నారు మీరు ఏం చేసేది లేకుండా అపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీపై నిందలేస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా మైనారిటీ ఓట్ల కోసం ఇటువంటి విషయాలపై మాట్లాడతలేదు అంటున్నారు మేము ఈ రోజు మేము ఒకటే ఒకటి అడుగుతున్నాం మీరు ఇమిడియట్ గా ఎంఐఎం పై చర్యలు తీసుకోండి మీరు ఈ రోజు మీ ప్రజలందరికీ తెలుసు ఎంఐఎం పార్టీ గతంలో కేవలం హైదరాబాద్ కి పరిమితమైనటువంటి పార్టీని ఈ రోజు భారతదేశం మొత్తం ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ బీహార్ లాంటి రాష్ట్రంలో తీసుకుపోయి ఎన్నికలలో ఎవరు నిలబెట్టారు దేని లబ్ది కోసము ఇటు హిందూ సోదరులను మైనార్టీ సోదరులను మీరు తప్పుతో పట్టించే ప్రయత్నం చేయకండి మీరు ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో అప్పుడే ఈ ఉగ్ర దాడులు ఇవన్నీ చేస్తారు ఇవి కేవలము మైనార్టీ మీరు హిందూ ఓటర్ను కన్సాలిడేట్ చేసుకోనికే మైనార్టీ సోదరులను ఇబ్బంది పెడుతురు ఇటువంటి పార్టీలను కూడా మీరు వాడుకుంటారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ గా ఎంఐఎం పార్టీ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టియొద్దు మీరు ఒక భారతీయ పార్టీ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అధ్యక్షులు మీరు ఇమీడియట్ గా దీనిపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను.